वेलकम टू माय चैनल सो इवाळ ना रेसिपी मीठा चावल अंटे स्वीट राइस चेस्तुन्नानु अंटे वसंत ऋतुवुनि आह्वानिंचे टाइम लो अदि चेस्तारु अंटे श्री पंचमी अनि अंटारु वसंत पंचमी रोजु ई प्रसादं मनं चेसुकुंटू उंटां सो इप्पुडु वच्चेदि नेक्स्ट पंडग मनकि वसंत पंचमी वस्तुंदि नेनु इवाळ चेसे प्रसादं मीठा चावल अंटे स्वीट राइस सैफ्रॉन राइस नेनु चेस्तुन्नानु राइस नेनु ओक 1 कप तीसुकुन्नानु నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందండి నెయ్యితోనే ఇది చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ ఎక్కువగా వస్తుంది కాజు క్యాషియూ నట్స్ బాదం పప్పులండి అండ్ నెక్స్ట్ కిస్మిస్ రెండు ఇలాచీలు తీసుకున్నాను యాలకులు అండ్ నెక్స్ట్ ఒక చిన్న సినిమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క రెండు లవంగాలు గ్యాస్ ఆన్ చేసుకుని 2-3 కప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను ఫస్ట్ రైస్ కడిగేసుకుంటాను రైస్ కడిగేసుకుని నీళ్లు బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసి నేను కుక్ చేసుకుంటాను ఇవి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకవేళ మీకు బాస్మతి రైస్ అక్కర్లేదు అంటే నార్మల్ రైస్ లో కూడా మనం ఈ ప్రసాదం మనం చేసుకోవచ్చు వాటర్ బాయిల్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో రెండు ఇలాచీలు నేను జస్ట్ ఇవి ఓపెన్ చేసి దీని తొక్క ఓపెన్ చేసి అలాగ వేసిస్తాను అప్పుడే దాని ఫ్లేవర్ వస్తుంది దాల్చిన చెక్క ఒక సినమన్ స్టిక్ ఒక చిన్నది రెండు లవంగాలు ఒక 2 పించెస్ నేను సాఫ్రాన్ కలర్ వేస్తున్నాను బాయిల్డ్ వాటర్ లో నేను ఈ రైస్ వేసిస్తానండి బాయిలింగ్ ఏంటంటే ఒక 80% వరకు చేస్తే చాలండి ఒక 2 మినిట్స్ కి నేను మూత పెట్టుకుంటాను లిడ్ పెట్టుకొని చేసుకుంటే తొందరగా మనకి కుక్ అయిపోతుంది సో ఈ లోపల నేను కాజు బాదం ఇవన్నీ ఏంటంటే నేను సన్నగా స్లైసెస్ చేసుకుంటాను రైస్ కూడా కుక్ అయిపోయింది హార్డ్లీ ఒక 8 టు 10 మినిట్స్ అయితే పట్టిందండి ఇది కుక్ అవడానికి ఒక జల్లెడలో వేసేసుకొని వాటర్ దీంట్లోంచి తీసేస్తాను రైస్ కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు నేను ఇంకొక pan పెట్టుకున్నాను కొంచెం వెడల్పు pan పెట్టుకుంటే ఈజీగా మనకి మిక్స్ చేయడానికి బాగుంటుందండి ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను నెయ్యి వేసుకుంటున్నాను కట్ చేసుకున్న క్యాషియూ నట్స్ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న బాదం అంటే బాదం పప్పు కూడా నేను వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం కిస్మిస్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కిస్మిస్ ఫ్రై కూడా చేయకుండా లాస్ట్ లో పై నుంచి కూడా గార్నిష్ కూడా మీరు చేసుకోవచ్చు బట్ నేను ఫ్రై చేసుకుంటున్నాను సో అవి కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి 8 టు 10 కిస్మిస్ వేసుకున్నాను ఫ్రై అయ్యే కదా నేను గార్నిష్ కోసం నేను కొన్ని బాదం అండ్ కాజు బాదం అండ్ కిస్మిస్ కొంచెం తీసుకుని నేను వేరే బౌల్ లో నేను పెట్టుకుంటాను కుక్ చేసుకున్న రైస్ నేను దీంట్లో వేసేసుకుంటాను లో ఫ్లేమ్ లోనే చేయాలండి లో ఫ్లేమ్ లో చేస్తేనే మనకి బాగుంటుంది నెయ్యితో కొంచెం ఫ్రై చేయాలి ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేయాలి నేను 1 కప్ నేను రైస్ తీసుకున్నాను కదా దాంట్లో ఒక 1/2 కప్ నేను షుగర్ వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక 1/2 కప్ వేసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ లా అవుతుందండి ఎందుకంటే అది కరుగుతుంది కదా షుగర్ కరుగుతుంది వసంత పంచమి అంటే శ్రీ పంచమి అని కూడా అంటాము ఆ రోజు సరస్వతి దేవికి స్కూల్స్ లో జాయిన్ చేయవలసిన పిల్లలు ఉంటే అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉంటాం శ్రీ పంచమి రోజు అంటే వసంత పంచమి రోజు 1/2 కప్ పాలు తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకున్నాను దీంట్లో నేను సాఫ్రాన్ కలుపుకుంటున్నాను సాఫ్రాన్ స్ట్రాంగ్స్ ఉంటాయి కదా అవి దీంట్లో వేసుకుని సాఫ్రాన్ అంటే కేసర్ వేసామంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి అరోమా కూడా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు నేను ఇది కలిపేసాను కదా కలిపిన తర్వాత దీంట్లో ఇలా వేసుకోవాలి లిడ్ పెట్టుకొని నేను ఇది కుక్ చేసుకుంటాను సో ఒక 4 టు 5 మినిట్స్ అయితే అయ్యిందండి ఇది కుక్ అవడానికి షుగర్ అండ్ సాఫ్రాన్ మిల్క్ వేసాను కదా ఆ తర్వాత సో ఇప్పుడు ఒకసారి చూస్తాను
సో చాలా బాగా కుక్ అయ్యింది మంచి అరోమా చాలా బాగుంది మీరు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సో శ్రీ పంచమి ఇప్పుడు మనకి వసంత పంచమి ఈ నెల నెక్స్ట్ వీక్ లో వస్తుంది కాబట్టి 16వ తారీఖున వస్తుంది సో ఆ రోజు మీరు తప్పకుండా ఈ ప్రసాదాన్ని చాలా ఈజీ ప్రసాదం మీరు ఈజీగా విత్ ఇన్ 20-25 మినిట్స్ లో మీరు చేసేసేయచ్చు అన్ని రెడీగా ఉంచుకుంటే సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సో సాఫ్రాన్ రైస్ కూడా అయిపోయిందండి మరి ఎక్కువ కలిపామంటే మిక్స్ చేస్తున్నాం అంటే రైస్ బ్రేక్ అవుతుంది అందుకని జస్ట్ లైట్ గా ఒకసారి ఇలాగా చేయాలంటే సో ఇదేనండి సాఫ్రాన్ రైస్ మీఠా చావల్ అన్నంటాం సో ఇది వసంత పంచమి రోజు చేసుకునే సరస్వతి దేవికి చేసే ప్రసాదం ఈ చేసిన ఈ ప్రసాదం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్